ఫ్రెండ్స్ ఈ వీడియో బిగ్ బాస్లో ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎవరు రాబోతున్నారు అనే దాని మీద ఉంటుంది పాటుగా ఇంతవరకు ఏ టెలివిజన్ ఛానల్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ రాని ఇన్ఫర్మేషన్ని ఒకదాన్ని షేర్ చేస్తాను బిగ్ బాస్ ఇక నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రాబోతుంది అనే దాని మీద క్లియర్ అప్డేట్ ఇస్తాను వీడియో మొత్తం చూడండి షార్ట్గానే ఉంటుంది దానికంటే ముందుగా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఐపీఎల్ వస్తుంది రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది తర్వాత వరల్డ్ కప్ ఉంది ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది క్రికెట్ మ్యాచెస్ ప్రిడిక్షన్ గురించి కానీ మీలో ఎవరైనా ఫ్యాంటసీ రిలేటెడ్ ఫ్యాంటసీ క్రికెట్ యాప్స్ అంటే డ్రీమ్ లెవెన్ లాంటి యాప్స్ యూజ్ చేస్తుంటే దానికి సంబంధించిన ఫ్యాంటసీ టీమ్స్ గురించి కానీ టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇచ్చున్నాను ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే ఫ్రీ టీమ్స్ అండ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి సో క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ద బెస్ట్ టిప్స్ వస్తాయి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది టెలిగ్రామ్ లింక్ దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఫ్రీ టిప్స్ అండ్ ప్రొడిక్షన్స్ ఉంటాయి అది వీడియో వచ్చేసరికి స్టార్ట్ చేద్దాం సో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ జరిగేది సో బిగ్ బాస్ సీజన్ సిక్స్ జరుగుద్ది కదా సో బిగ్ బాస్ సీజన్ సిక్స్కి అంటే దీనికి దీని ఇది అర్థం అవ్వాలంటే హిందీలో సీజన్ అయిపోయింది సీజన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయిపోయింది సో సిక్స్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఏం చేశారంటే కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొని వచ్చారు సంథింగ్ ఇప్పుడు ఒక యాప్ ఉందనుకోండి ఆ యాప్ అప్డేట్ చేస్తూ ఉంటారు అలానే బిగ్ బాస్ షోను కూడా అప్డేట్ చేయడంలో ఇది ఒక భాగం నాకు అనిపిస్తుంది ఏమైందంటే సేమ్ కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలని ఫస్ట్ టైం ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీలో హిందీలో స్టార్ట్ చేశారు అది బాగా సక్సెస్ అవుతుంది ఒక పదిహేను మంది కంటెస్టెంట్స్ని తీసుకెళ్ళి ఈ కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ మెయిన్ షో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో టీవీలో వస్తుంది చూసారా అది స్టార్ట్ కావడానికి ముందు బిగ్ బాస్ ఓటీటీలో ఒక పదిహేను మంది సెలబ్రిటీస్ని అంటే ఒక నార్మల్ ఒక రకమైన సెలబ్రిటీస్ని కొంతమంది కామన్ మ్యాన్స్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అంటే యూ ఇన్స్టాగ్రామ్లో టిక్ టాక్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళని పదిహేను మందిని తీసుకెళ్ళి ఒక హౌస్లో సేమ్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్స్తోనే కరణ్ జోహర్ సల్మాన్ ఖాన్ కాకుండా కరణ్ జోహర్ హోస్ట్గా పెట్టి ఒక షో అయితే స్టార్ట్ చేశారు ఓటీటీలో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే పదిహేను మంది ఉంటారు కేవలం ఆరు వారాలు సిక్స్ వీక్స్ ఇటుగా వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఉంటుంది ఆ షో దీంట్లో ఆ పదిహేను మందిలో ఒక ఐదు మందిని ఫైనల్ దాకా తీసుకొస్తారు ఆ ఫైనల్ వీక్లో అంటే దానికి ముందే మిడ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఒకటి రెండు సార్లు ఉంటాయి తర్వాత డబల్ ఎలిమినేషన్స్ వన్ ఆర్ టూ టైమ్స్ ఉంటాయి ఇలా చేసి లాస్ట్గా పదిహేను మందిలో నలుగురు ఐదుని మిగిల్చి ఆ మిగిలిన నలుగురు ఐదు ఎవరైతే జనాల ఓట్లతోనే మిగిలి ఉంటారు కాబట్టి అక్కడ జనాల ఓట్లతో ఫైనలిస్ట్లు అయి ఉంటారు కాబట్టి ఈ ఫైనలిస్ట్ని టీవీకి తీసుకెళ్లే పదహారు మంది లేదా ఇరవై మంది లోపల సిక్స్టీన్ టు ట్వంటీ ఉంటారు చూసారు టీవీలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ షోకి వాళ్ళల్లో వీళ్ళని ఫైనల్ కంటెస్టెంట్స్గా వీళ్ళు ఫిక్స్ అనమాట ఈ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫైనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఫిక్స్ మిగతా పన్నెండు లేదా పదిహేను మందిని వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేసి మొత్తం వీళ్ళ నలుగురితో ఐదుగురితో పాటు వేరే వాళ్ళతో ఆ హౌస్లోకి పంపించి టీవీలో టెలికాస్ట్ అయ్యే బిగ్ టెలికా పెద్ద షో అయితే ఉంటుంది కదా ఉన్నట పది రోజులు దాంట్లోకి వీళ్ళ ఫైనలిస్ట్ని కన్ కంటెస్టెంట్స్గా తీసుకెళ్తారు అప్పుడు ఏమవుద్దంటే ఆల్రెడీ ఈ ఫైనలిస్ట్లు ఎవరైతే ఉంటారో బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ఆరు వారాలుగా వేసి ఉంటారు ఫ్యాన్స్ కనెక్ట్ అయి ఉంటారు ఆల్రెడీ ఇటువంటి సంబంధం లేకుండా ఒక రకమైన సెలబ్రిటీస్ మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అవుతారు కానీ వీళ్ళకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఉన్నా కూడా బిగ్ బాస్ ఆడియన్స్కి నలుగురు ఐదురు ఫైనలిస్టులు బాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి భయంకరమైన రంజుగా ఉండే అవకాశం ఉందన్నమాట బిగ్ బాస్ షో అనేది అంటే ఓటీటీలో కాకుండా డైరెక్ట్గా టెలికాస్ట్ అయ్యే షో సో అది హిట్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ నచ్చి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యేదానికి ముందు అంటే అటు ఇటుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో ఏ నెల అయినా నాకు తెలిసినంతవరకు ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవ్వచ్చు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సిక్స్ ఓటీటీలో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఒక ఆరు వారాలు మాత్రమే ఉంటుంది ఒక పదిహేను మంది నార్మల్ సెలబ్రిటీస్ ఒక రకమైన సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరిద్దరు కామన్ మ్యాన్స్ కూడా ఉంటారు తీసుకెళ్ళి ఆరు వారాలు షో ఉంటుంది దీనికి హోస్ట్ ఎవరు ఉంటారో తెలియదు నాగార్జున గారే ఉంటారో వేరే వాళ్ళు ఉంటారో తెలియదు ఆల్రెడీ ప్లానింగ్ అయితే జరుగుతుందని బీభత్సమైన టాక్ వచ్చింది నిర్ణయం కాబట్టి ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాను ఇది జరిగిన తర్వాత జూన్లో బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ సీజన్ సిక్స్ ఓటీటీ ఈ ఓటీటీలో ఎవరైతే వస్తారో నలుగురు ఐదుగురు వాళ్ళని ఫైనలిస్ట్గా పంపించి మిగతా పన్నెండు పదమూడు మందిని వేరే వాళ్ళని పంపించి బిగ్ బాస్ సీజన్ సిక్స్ జూన్లో స్టార్ట్ అవుతుంది ఈ కాన్సెప్ట్ నిజంగా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ కాన్సెప్ట్ నిజమే అయితే బిగ్ బాస్ అనేది టోటల్గా ఇయర్లో ఐదు నుంచి ఆరు నెలలు వచ్చే అవకాశం ఉంది రెండు సార్లుగా టెలికాస్ట్ అవుద్ది బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళందరికీ బీభత్సమైన గుడ్ న్యూస్ ఇది ఈ కాన్సెప్ట్ కొత్తగా వెంటన చూడాలనే వాళ్ళు కామెంట్ చేయండి ఈ కాన్సెప్ట్ బాగుందా లేదా ఇది వర్కౌట్ అవుద్దా లేదా ఇది ఎంటర్టైనింగ్గా ఉంటుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎలా ఉంటుంది ఎలా సాగుతుంది మీకు నాకైతే బిగ్ బాస్ ఫోర్తో కంపేర్ చేసే గొడవలు ఎక్కువ ఉన్నాయి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది లోబో నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఉమాగారి నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంది లవ్ స్టోరీస్ కూడా ఫామ్ అవుతున్నాయి మేబీ టీఆర్పీలు కూడా ఎక్కువే వస్తున్నాయనే టాక్ వచ్చింది కాబట్టి వైల్డ్ కార్డ్ ఉండదేమో అని అనుకున్నాం నేనైతే అనుకున్నా కానీ ఇప్పుడే ఇప్పుడిప్పుడు వస్తున్న న్యూస్లు ఏంటంటే కొంతమందిని ఒకరు లే ఇద్దరినైతే క్వారంటైన్లో పెట్టారని టాకు ఆ క్వారంటైన్లో పెట్టిన వాళ్ళ ఏ క్షణమైన థర్డ్ వీక్లో ఈ వీక్లో మోస్ట్లీ ఉండకపోవచ్చు కానీ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ సోమవారం మంగళవారం ఆ టైంలో ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది అది ఎవరై ఉండొచ్చు అంటే ఈవి పేరేం పేరుకి వస్తాం మళ్ళీ మర్చిపోతా వర్షిని ఆ వర్షిని పేరుగా నాకు గుర్తుండదు ఇది అదొక అదొక దారుణం ఉంది ఆ వర్షిని గారు ఆవిడ ఉండబోతున్నారని టాకు ఆవిడ ఆల్రెడీ క్వారంటైన్ అయ్యారని ఆవిడికి ఫోటోషూట్ కూడా అయిపోయిందని మీవత్సమైన టాకు ఆవిడ వస్తే హౌస్లో ఈక్వేషన్స్ మారతాయా అంటే మారొచ్చు ఎందుకంటే ఆవిడ రవికి క్లోజ్ బయట తర్వాత ఆవిడికి బాగా క్లోజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది ఆవిడికి పరిచయం అయిన దానివల్ల ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది ఆవిడ ఎవరి గ్రూప్లోకి వెళ్తుంది ఆవిడ వెళ్ళిన తర్వాత కొంచెం ఆవిడ చాలా అందరికంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికంటే కూడా బాగుంటుంది కాబట్టి అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఆవిడ గేమ్ కూడా బాగా ఆడొచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంటుంది అది కాక ఈవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అని హౌస్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే మందిని పంపించారు కాబట్టి వైల్డ్ కార్డు ఉండదు అని అనుకోవచ్చు అది కాక ఆడియన్స్లో కూడా ఒక ఇది ఓ సడన్గా వైల్డ్ కార్డు వచ్చింది కదా అని ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు కాబట్టి వర్షిని వచ్చే అవకాశం ఉంది ప్లస్ నవ్య స్వామి కూడా రావచ్చు కానీ నాట్ షోర్ రావచ్చు రాకపోవచ్చు కానీ వర్షిని వచ్చే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా అరే ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టారులేరా నువ్వు పెట్టేది ఏంటంటే వాళ్ళందరూ పెట్టచ్చు ఏదైనా తెలిస్తేనే నేను పెడతాను అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను ఒకరు పెట్టారని నేనేం పెట్టాల అవసరం లేదు అది విషయం ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఇన్ఫర్మేషన్ అది వైల్డ్ కార్డ్ గురించి అయితే ఇది మీరు మాత్రం మీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే బీభత్సంగా ఆ కాన్సెప్ట్ విభత్సంగా నచ్చింది హిందీ గురించి ఆర్టికల్స్ చదివాను మిడ్ వీక్ ఎలిమినేషన్స్ పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి సడన్గా మంగళవారం బుధవారం ఎలిమినేట్ చేసేస్తున్నారు మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఇలా కాన్సెప్ట్ అనమాట ఒక రకమైన సెలబ్రిటీస్ వాళ్ళందరూ అది హిందీ వాళ్ళు కాబట్టి ఒక రకమైన సెలబ్రిటీస్ అయినా వాళ్ళకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ అది కాన్సెప్ట్ ఇప్పుడు ఈ వీడియో ఇంతే నేను చెప్పాల్సింది చెప్పదలిసాను అది అది కూడా షార్ట్ గానీ చెప్పాను పాటుగా నేను ఆల్రెడీ చెప్పాను ఐపీఎల్ ఉమెన్స్ వరల్డ్ కప్ మెయిన్ వరల్డ్ కప్ వస్తుంది నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది నాన్స్టాప్ క్రికెట్ టోర్నమెంట్స్ వస్తున్నాయి క్రికెట్ ప్రొడిక్షన్స్ కానీ ఫ్యాంటసీ క్రికెట్ లైక్ డ్రీమ్ లెవెన్ వాటికి సంబంధించిన టీమ్స్ కానీ ఫ్రీ టీమ్స్ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ను ఫాలో అయితే మీకు ఫ్రీ అప్డేట్స్ ప్రిడిక్షన్స్ దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ అలా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ